వాస్తవ మన దొంగల కాంగ్రెస్ పార్టీ దొంగలకు ఎందుకు గుర్తుకు రాలేదు? దయచేసి ఆ చెక్ డ్యామ్ కట్టడం నీళ్లు తీసుకురావటం ఇలా కామారెడ్డి కూడా ఆదర్శంగా తయారైందా కాలేదా? నేను సీసీ రోడ్లు గల్లీ గల్లీ చేసిన, ఇలా సిమెంట్ రోడ్ చేసిన, ఇలా కరెంటు ఆ రోజు కాంగ్రెస్ పీరియడ్లా మోటార్లు కాల్పేది, స్టార్టర్లు కాల్పేది, ట్రాన్స్ఫార్మర్లు కాల్పేది. 6 గంటలు 7 గంటలు వస్తే మహెక్వ, మరి అసలు కరెంటును ఇలా కేసీఆర్ గారు 24 గంటలు ఇస్తా అంటే ఆ రేవంత్ రెడ్డి దొంగ మాట్లాడతాడు. ఏ 24 గంటలు ఎందుకే? ఆ 3 గంటలు ఇస్తే తప్ప ఒక్క మోటార్ కు 1 లక్ష రూపాయలు కేసీఆర్ ఖర్చు పెడతాడు, ఆ 1 లక్ష రూపాయలు వేరే దానికి పెడితే బాగుండదు అంటాడు. కొత్తదయాదన్న 2 బూతుల మెజార్టీ రాకపోతే బూతులు ఉంచాలా? రాకపోతే ఉంచాలా? మాట మీద ఉండాలి. నేను 2 బూతులు వన్ సైడ్ వచ్చేది ఉంటే కోతులు 5 ఏళ్ల దాకా కోతులు లేకుంటే చెప్తా, మళ్ళీ 5 ఏళ్ల వరకు వినోది. మీరు డబ్బాలలో లేకపోతే అంతేనా? కారు గుర్తుకే గట్టిగా ఏందండి? మొన్న నిన్న రేవంత్ రెడ్డి ఇవాళ మీటింగ్ లో చూసినరా, ఒక ఆయన దళితుడు అడిగిండు, దళితుడు ఎవరు అడిగిందో నాకు కరెక్ట్గా తెలియదు, దళిత బంధు మీరు ఇస్తారా అని అడిగిండు. ఏం కాళ్ళతో దానికి చూసినరా? ఒక గిరిజనుడు మీరు గ్రామ పంచాయతీ ఎందుకు చేయలేదని అడిగిండు, అడుగుతూ కొడతారా కాళ్ళతో చూసినా సోషల్ మీడియా? కాళ్ళతోటి పాలకుర్తి బిడ్డలను కాళ్ళతోటి తండ్రితో మనం దగ్గర రానిద్దామా? కాంగ్రెస్ పార్టీ కాళ్ళతోటి తంతరానే అని ఎవరో ఏందో నాకు తెలియదు, ఏ క్యాస్టో తెలియదు, కానీ కాళ్ళతోటి తండ్రుడు మన పాలకుర్తోళ్ళని తంటే ఎంత ఇన్సల్ట్ చేసినట్టే ఉరికిచ్చి కొట్టాలి కాంగ్రెస్ వాళ్ళు. పాలకుర్తి గడ్డ ఉంటాడా? పాలకుర్తి గడ్డ కాంగ్రెస్ వాళ్ళు మన రేవంత్ రెడ్డి తండ్రిని, మన ప్రజలను వాళ్ళు కూడా ఉరికిచ్చి కాంగ్రెస్ పార్టీలను ఉరికియాలని కూడా ఈ సందర్భంగా ఉరికిద్దామా లేదా? థ్యాంక్ యూ. భూమి ఉన్నోళ్ళకే వస్తానే కూలీలకే వస్తలేమన్నారు. మీ ఇద్దరు మంత్రులు కొట్టుకున్నట్టయింది, ఒక ఆయన మంత్రి మొగోళ్ళకి ఇద్దామన్నాడు. ఏమైనా ఇస్తే మొగోళ్ళకి సార్, మొగోళ్ళకి ఇస్తే ఇట్టి ఇట్టి అంటారు, ఆడవాళ్ళకి ఇస్తేనే ఏమైనా లాభం దొరుకుతుంది. ఇద్దరం కొట్టుకొని కేసీఆర్ దగ్గర పోయినాం, ఎవరికి ఏమి ఇస్తే బాగుంటుందని. ఆయన మొగోళ్ళకి ఇవ్వాలని నేను ఆడ దయాకర్ చెప్పింది కరెక్టయ్యా, ఆడవాళ్ళకి ఇస్తే ఇంటికాడ బాగుపడతారు, నెలకు 3000 ఇస్తామన్నాడు. వచ్చే నెల నుంచి ఆడవాళ్ళందరికీ, కూలిపోయే ఆడవాళ్ళందరికీ నెలకు 3000 ఇవ్వాలి, సంవత్సరానికి 36000 ఇచ్చినట్టు చేశాం. అదే తిరిగా పెన్షన్ 4000 చేసాం, పెన్షన్ 2000 వచ్చినాకనే కోడలు అత్త మామ అంటారు, 4000 చెప్తే ఇంకా దగ్గర అవుతుంది. అందుకే 4000 చేసే ఏర్పాటు చేస్తున్నాం, వికలాంగులది 6000 చేసే ఏర్పాటు చేస్తున్నాం. రేపు వచ్చే నెల నుంచి ఆయన మొదలు పెడతాను. రైతు చచ్చిపోతే మన 5 లక్షలు ఇస్తాను, రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇస్తాను, కూలీలు చచ్చిపోతే మళ్ళీ ఎంత సార్ అని అంటే పాప కూలీలకు కూడా 5 లక్షలు ఇచ్చే ఏర్పాటు చేసి, ఎవరు చచ్చిపోయినా 5 లక్షలు ఇస్తాను. రైతులు బాగుంటేనే కూలీలు బతరు, కూలీలు రైతులు బాగుంటేనే వ్యాపారస్తులు బతరు. ఒక విజన్ తోటి కేసీఆర్ గారు పోయారు, నేను మిమ్మల్ని ఆ విజన్ తోటి నేను సహకరించాను. దేవాదుల నీళ్లు రావనుకొని వదిలిపెట్టాం, పట్టుబట్టి కేసీఆర్ దగ్గర కూర్చొని 1000 అది ఎప్పుడు శంకుస్థాపన చేశారు? చంద్రబాబు తెలుగుదేశం ఉన్న ప్రేషాలు, దానికి ఒక ప్లాన్ లేదు, మన్ను లేదు, కాంగ్రెస్ వాళ్ళు దోసుక తిన్నారు. ఇక నీళ్లు రావని దేవాదుల డిక్లేర్ చేస్తే కేసీఆర్ గారి దగ్గర కూర్చొని ప్రాజెక్టును మార్చి, రూపురేఖలు మార్చి, దాని 3 టీఎంసీల వాటర్ ఉండదాన్ని 70 టీఎంసీలు తీసుకొచ్చి ఇలా నీళ్ళిచ్చిన ఘనత కేసీఆర్ కాదా? ఎవరన్నా అనుకున్నారా? ఇలా గతంలో వాగుల పండి నీళ్ళ సుక్క లేకపోయేది, బోర్లల నీళ్ళు లేవు, బాయిలర్ల నీళ్ళు లేవు, చెలకల బోర్లల నీళ్లు లేవు, గోసగోస ఉన్న రైతులకు ఇలా కేసీఆర్ దయవ అది గుర్తు పెట్టుకోవాలి. అది గుర్తు పెట్టుకోకపోతే వాడు బేమాని అని నేను అంటా బేమా.
అసలు కేసీఆర్ గారిని మోసం చేస్తారు దయచేసి నేను రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రైతు బిడ్డగా మనం కేసీఆర్ ని కాపాడుకోవాలి అది గుండెలు పెట్టుకొని కాపాడుకోవాలి దయచేసి నేను మిమ్మల్ని అందరిని కూడా కోరేది ఒకటే ఇంత మంచి చేసిన ఏ నాయకుడు దొరకలే నేను ఒకటే అంటున్నా ఇంకా మొన్న కేసీఆర్ గారు కమిటీ చేసిండు ఆ కమిటీలో నన్ను కూడా చేసిండు ఇంకేం చేస్తే బాగుంటదని ఆరు నెలల కింద కమిటీ చేసిండు సార్ నేను అన్న రైతులకు రైతులకు ఎంత చేసినా దండగలు ఇస్తారు రైతులు బాగుపడితేనే మనకు లాభం ఉంటుంది సార్ అని అన్న ఇంకా కొంతమంది అన్నారు రైతులకు చేసిన కానీ చాలన్నారు లేదు సార్ ఇంకా రైతు బంధు పెంచండి ఇక నీళ్లు వచ్చినాయి కరెంటు వచ్చినాయి 5 లక్షల కోట్లు మనకు ఖర్చు పెట్టిగా చాలు మనం ఇప్పుడు ఒక 50,000 కోట్లు ఖర్చు పెట్టి కొన్ని పనులు అయితే సార్ అని నేను చెప్పాను ఏంటో చెప్పు మీరు అందరు కూర్చొని రాసుకుందాం మనం నేను అన్న 6 నెలల కింద రైతు బంధు 16,000 చేయాలంటే 16,000 కొట్టుకున్నట్టు మళ్ళీ వచ్చింది For more interesting updates, do like, share and subscribe to Volga News.